అందరికీ నమస్కారం. నేను విచారగుళ్ళ రాజశేఖర్. ఈరోజు మీకు చర్చించే అంశము నిద్ర. నిద్ర అనేది పసిపాప కాడి నుంచి దేశ రాష్ట్రపతి వరకు అందరికీ తప్పనిసరిగా అవసరమైన ప్రాథమిక అవసరం. మరి ఆ నిద్ర అనే అంశం గురించి ఒక నానుడి ఊళ్ళలో పల్లెటూళ్ళలో అనుకునే ఒక నానుడి ఉంది. అది ఏంటంటే, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు. ఎంత పెద్ద బిల్డింగ్ భవనం, 5-స్టార్ హోటల్ లాగా ఉన్నా, చక్కటి ఏసీ ఉన్నా, 2-3 లక్షల మంచం ఉన్నా, శరీరం ఆరోగ్యంగా లేకపోతే నిద్ర పట్టదు. మరి నిద్ర పట్టాలి అని అంటే మనం ఏం చేయాలి, ఏ ఆహారం తీసుకోవాలి, నిద్ర పట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనే అంశాన్ని ఇప్పుడు మీ ముందుంచుతాను. నిద్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మెదడులోని భాగం హైపోథలామస్ అనేటటువంటి ఒక పీనట్ సైజులో ఉండేటటువంటి ముఖ్యమైన గ్రంథి ఆధీనంలో నిద్ర ఉంటుంది. దానిలో ఒక రకమైన గాబా అనేటటువంటి రసాయనం ద్వారా, జిఏబిఏ గాబా అనే రసాయనం ద్వారా అది నిద్ర ఎక్కువగా పట్టడానికి, నిద్ర సమానంగా పట్టడానికి ఉపయోగపడే రసాయనం. మరి ఈ రసాయనం స్రవించాలి అని అంటే మనం రోజు తీసుకునే ఆహారంలో పాటు ఎక్కువగా పాలు, వెన్న, తేనె, వివిధ రకాల వాల్నట్స్, ఇలాంటి ఆహార పదార్థాలు, అరటిపండు, ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆ గాబా అనేటటువంటి రసాయనాన్ని స్రవించడానికి ఉపయోగపడే దానికి సంబంధించిన బై ప్రొడక్ట్స్, సంబంధించిన ఉత్పన్నాలు దానిలో ఉంటాయి. దాని ద్వారా ఆ గాబా అనే రసాయనం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో రాత్రిపూట మనం వాల్నట్స్ కానీ, బాదం కానీ, ఇవన్నీ ఆహార అరటిపండ్లు కానీ, వెన్న కానీ, వీటన్నిటిని తీసుకుంటే చాలా మంచిది. మరి నిద్ర వెళ్ళడానికి, నిద్రపోవటానికి ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, నిద్రపోవటానికి ముందుగా మనం పిల్లో కానీ, వస్తువులు కానీ, మన రిలేషన్స్ కానీ అన్నీ పక్కన వదిలేసేసి హాయిగా బెడ్ మీద చేరాలి. హాయిగా బెడ్ మీద చేరినప్పుడు మనకి వెంటనే నిద్ర పట్టదు. ఎక్కువ మందికి నిద్ర పట్టకపోతే ఏం చేయాలి అని అంటే, మనం నియంత్రిత శ్వాసక్రియ చేయాలి. నియంత్రిత శ్వాసక్రియ ఎలా చేస్తామంటే, బెడ్ మీద సుఖాసనం మీద కానీ, వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. కూర్చొని మనం 4 సెకండ్లు గాలి పీల్వాలి బలంగా, అలానే 7 సెకండ్లు ఊపిరితిత్తులో నిండా ఉంచుకోవాలి గాలి. తర్వాత 8 సెకండ్లు నోటి ద్వారా అని గాలి పోదాలి. ఇలా ఒక వలయం ఇట్లా 4-5 సార్లు కనుక మనం చేసినట్లయితే హాయిగా నిద్రపోతుంది. ఇంకా ఒక చక్కటి విషయం ఏంటంటే, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు 2 గంటల ముందే భోజనాన్ని, డిన్నర్ కంప్లీట్ చేయాలి. మనం ఏదైతే తింటామో, పండ్లు తింటామో, కూరగాయలు లేకపోతే అన్నము, రొట్టెలు, ఏది తిన్నా సరే 2 అవర్స్ ముందే మన ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకు అనంటే 2 గంటల ముందే జీర్ణం అయిపోవాలి. జీర్ణం అయిపోయిన తర్వాత హాయిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. నిద్రపోవడానికి ముందు జస్ట్ ఒక 15 నిమిషాల ముందు ఖచ్చితంగా షవర్, స్నానం చేయాలి. స్నానం ఎందుకు చేయాలి అంటే, మన శరీరంలో 70% నీరు ఉంటుంది. మన శరీరం మొత్తం కూడా 70% ఆఫ్ కన్స్ట్రక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్, 70% కాన్స్టిట్యూంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. మరి ఆ నీటిని శుద్ధి చేయడానికి పైనుంచి కింద దాకా నీళ్లు పోసినట్లయితే శరీరం మొత్తం కూడా శుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కటి నిద్ర కలిగే అవకాశం ఉంటుంది. ఒకటి, చక్కటి నిద్ర, ఆహారం 2 గంటల ముందు, తర్వాత నియంత్రిత శ్వాసక్రియ, ఈ 3 చేసిన తర్వాత మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ 24 అవర్స్ ఏం చేశాం, ప్రయోజనకరంగా ఉపయోగించామా లేదా దాని గురించి రీథింక్ చేయాలి. దాన్ని చక్కగా ఆలోచించినట్లయితే ఈరోజు ఏమైనా మిస్టేక్ చేస్తే రేపటికి మనం దాన్ని మార్చుకొని, ప్లానింగ్ను మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రివ్యూ చేయాలి, ఆ రోజు సంబంధించిన రివ్యూ చేయాలి. అట్లనే 1 నిమిషం రేపటి గురించి ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే చక్కటి నిద్ర కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏం చేయకూడదు అని అంటే, నిద్రపోయేటప్పుడు మనం ఈరోజు నిద్రపోతున్నాను హాయిగా, రేపు నేను 5 o'clock లేవాలి అని 3-4 సార్లు మనం అనుకొని చేస్తే ఖచ్చితంగా బయలాజికల్ క్లాక్ ఉంటుంది లోపల,
బయలాజికల్ క్లాక్ ద్వారా ఖచ్చితంగా 5 o'clock మనం నిద్ర లేస్తాం, ఖచ్చితంగా లేస్తాం. దానికోసం పెద్ద అలారం బాగా ట్రింగ్ 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 మోగే కూడా అలారాన్ని పెట్టుకోకూడదు. అంతేకాకుండా మనం నిద్ర లేచినప్పుడు చేతుల్ని రబ్ చేసుకొని, చేతుల్ని బాగా రబ్ చేసుకొని మన కంటి మీద కాసేపు పెట్టుకొని మళ్ళీ 2-3 సార్లు కంటి మీద పెట్టుకొని 3 సార్లు ఇలా చేసిన తర్వాత కళ్ళు తెరవక ముందే మనం గట్టిగా నవ్వుతూ, ఈరోజు చాలా వండర్ఫుల్ డే, మిలియన్స్ ఆఫ్ ద పీపుల్స్ నిద్రలోనే తన ప్రాణాలు వదులుతున్నారు, అందరికీ తెలుసు, పేపర్లో చదువుతున్నాం, ఏదో ప్రాబ్లమ్స్ అనారోగ్యం వల్ల, మరి అలాంటి వాళ్ళ కంటే మనం అదృష్టవంతులం, రేపు లేస్తున్నాం కాబట్టి నిద్ర లేసే రోజు ఈరోజు చాలా మంచి రోజు అనే సదుద్దేశంతో నవ్వుతూ కళ్ళు తెరుస్తూ యాక్టివ్ శరీర బాడీ మొత్తం కూడా హుషారుగా ఉండేటట్టుగా యాక్టివ్గా ఉండి లేచి మనం భూమి మీద పాదం పెట్టేటప్పుడే ఈరోజు నేను ఏదో ఒకటి సాధించాలి, ఈరోజు ఒకటి సాధించి తీరాలి, నా జీవితంలో ఒక మంచి రోజు కావాలి, నిలబడాలి అన్నట్టుగా మనం కృషి చేయాలి. అలా చేసినట్లయితే చక్కటి నిద్ర కోసం ఏమేం పనులు చేయాలి, ముందుగా ఆహారం తీసుకోవాలి, తర్వాత స్నానం చేయాలి, నియంత్రిత శ్వాసక్రియ చేయాలి, దానికి సంబంధించిన రోజుకు సంబంధించిన రివ్యూ చేయాలి, నిద్ర లేచేటప్పుడు నవ్వుతూ కళ్ళు తెరవాలి, ఈరోజు మంచి రోజు అనే ఫీలింగ్ పాజిటివ్ యాటిట్యూడ్తో లేవాలి, అంతేకాకుండా చేసే పని ఈరోజు మంచి రోజు కావడానికి కార్యక్రమాలకు సంబంధించిన ఆనందంతో మనం లేచినట్లయితే, భగవంతుని తలుచుకొని ఈరోజు ప్రారంభించినట్లయితే అద్భుతమైన రోజుగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి నిద్ర అనేది చాలా ఆవశ్యకమైనది, ప్రాథమికమైనటువంటి అవసరం. కాబట్టి చక్కగా నిద్రపోవాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వివిధ రకాల మెదడు సంబంధమైన వ్యాధులు ఉన్న వాళ్ళకి సడన్గా లేవడం అలవాటు అవుతుంది. అలాంటి వారికి చక్కటి ప్రాణాయామం, లాఫింగ్ థెరపీ కానీ, మెడిటేషన్ కానీ, చప్పట్లు కొట్టడం కానీ, ఎక్కువగా చేసిన చిత్రలేఖన బొమ్మలు గీయటం కానీ, కలరింగ్ చేయటం కానీ, ఇవన్నీ చేసినట్లయితే చాలా చక్కగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. అందరూ కూడా అందుకే బాలసుబ్రహ్మణ్యం పాడే పాట అందరికీ నోటెడ్, అది పాడుతా తీయగా చల్లగా పసిపాపల నిద్రపో తల్లిలా, పాడుతా తీయగా చల్లగా. ఈ పాట మా ఎప్పుడు కూడా టీవీ ఈటీవీలో వస్తుంది. అలాంటి పాటలు, చక్కటి పాటలు కూడా వినాలి, వింటే చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి అందరూ హాయిగా నిద్రపోయే ఆరోగ్యం భారతావనిని నిర్మించాలని ఆశిస్తూ, నిద్ర అనేది ఒక దివ్యౌషధం, నిద్ర ద్వారా అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి, మానసికమైన సమతాస్థితి ఒలుగుతుంది, శరీర అవయవాల యొక్క మెదడు, గుండె, మూత్రపిండాలన్నీ కూడా సమతాస్థితిలో ఉండాలంటే చక్కగా నిద్రపోవాలి. ఇలా ఉన్నట్టయితే మానసికంగా హుషారుగా ఆనందంగా ఉత్సాహంగా రోజంతా గడుస్తుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.